హాయ్ గైస్, ప్యాన్ ఇండియా హీరో అనగానే తెలుగు ప్రేక్షకులు గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే హీరోగా చేసిన ప్రభాస్ అంతకు మించిన పాపులారిటీ సంపాదించుకున్నారు. మొన్న ఈ మధ్య సలార్తో సెక్స్ అందుకున్న డార్లింగ్ త్వరలో కల్కి మూవీతో రాబోతున్నారు. ఫ్యాన్స్ అందరి సినిమా గురించి మాట్లాడుకున్న టైంలో ప్రభాస్ డూప్ ఇచ్చే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా అయిపోయింది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్లో కొన్ని చోట్ల హీరో కనిపిస్తే వెనక నుంచి సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్ల్లో హీరో పోలిన వ్యక్తులతో పెట్టి మేనేజ్ చేస్తారు. ఇలా ప్రభాస్కి కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్గా చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపర్టీ తెచ్చుకున్నారు, కొన్ని ఇండియాలో కూడా కనిపించారు. అయితే మిగతా హీరోల డూప్కి సదర్ సినిమా నిర్మాతలే రెమ్యూనరేషన్ ఇస్తుంటారు, కానీ ప్రభాస్ మాత్రం తన సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికి తనే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్గానే ఈ విషయం బయటకు వచ్చింది. అలాగే డూప్గా నటించిన కిరణ్ రాజ్కి ఒక్కొక్క చిత్రంగానూ దాదాపు 30 లక్షల పైనే ప్రభాస్ చెల్లిస్తాడంట. కొన్నిసార్లు దీనికంటే ఎక్కువ ఇస్తానని కూడా అంటున్నారు. అయితే డూప్కి 30 లక్షలు ఇస్తున్నారనే రూమర్ అనేది ఒకవేళ నిజమైతే మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చోట మోటా హీరోలు కూడా ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోవచ్చు. ఇలాగే ఇప్పుడు ప్రభాస్ డూప్కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఇదేనా డూప్ వైరల్ అవుతున్న ఓ విషయం ఇప్పుడు నెటిజన్ షాక్ అయ్యేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్రభాస్ డూప్కి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడం కరెక్టా కాదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.